Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about the topic selection of site for dairy farm. Dairy farm ni nirminchali ante etuvanti site ni manam select cheskovali anedi manam nerchukuntam. And now this topic which comes under skill development course, that is dairy technology. So dairy technology ante pala sanketikata. పాల సాంకేతికత ఈ డైరీ టెక్నాలజీలో మనం ఏ నేర్చుకుంటాము అంటే సో పాల ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది సో ఎన్ని రకాల ఆవు బ్రీడ్స్ ఉన్నాయి ఎన్ని రకాల ఆవు జాతులు ఉన్నాయి ఎన్ని రకాల గేది జాతులు ఉన్నాయి సో వాటి యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ వాటి యొక్క బాహ్య లక్షణాలు నెక్స్ట్ అంతేకాకుండా అవి వేటిని ఆహారం కింద తీసుకుంటాయి వేటిని తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా డైరీ టెక్నాలజీలో వీటన్నిటికీ సంబంధించి మనం చదువుకుంటాం అన్నమాట అండ్ టుడేస్ టాపిక్ ఇస్ సెలెక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డైరీ ఫార్మ్ సో ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వెన్ సెలెక్టింగ్ సైట్ ఫర్ డైరీ ఫార్మ్ సో మనం సైట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరీ ఫార్మ్ కోసం సో ఎటువంటి ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి So, factors to consider when selecting site for dairy farm. For the construction of farm building, selection of site is most important. Before selecting a site, the following points are to be considered. So, manam site ni select cheskune mundu. So, farm ni construct cheskune mundu. Site ni select cheskodam anedi chala chala important role ni play chestundi ani cheptunnadu. So, chuddam. First one is topography. So, topography ante enti ante ఒక డైరీ బిల్డింగ్ సో మనం ఎప్పుడైనా సరే ఒక డైరీ బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే సైట్ అనేది హయ్యర్ ఎలివేషన్లో ఉండేటట్టు చూసుకోవాలి ఏ డైరీ బిల్డింగ్ షుడ్ బి అంటే హయ్యర్ ఎలివేషన్ దాన్ ది సరౌండింగ్ గ్రౌండ్ టు ఆఫర్ ఎ గుడ్ స్లోప్ ఫర్ రెయిన్ఫాల్ అండ్ డ్రైనేజ్ ఫర్ ద వేస్ట్ ఆఫ్ డైరీ టు అవాయిడ్ స్టాగ్నేషన్ వితిన్ సో డైరీ బిల్డింగ్ ఎందుకని ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి సరౌండింగ్ ఏరియా కంటే కూడా ఎప్పుడైనా సరే డైరీ బిల్డింగ్ అనేది ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి అంతేకాకుండా స్లోపీగా ఉండేటట్టు చూసుకోవాలి అలా స్లోపీగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వర్షాకాలం వర్షం నీరు అనేది ఆగకుండా అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా నిల్వ ఉండకుండా మొత్తం కూడా ఆ స్లోప్ ఏరియా నుంచి బయటికి రావటం జరుగుతుందన్నమాట అందుకని కంపల్సరీగా స్లోప్గా ఉండేటట్టు చూసుకోవాలి అంతేకాకుండా ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్తున్నాడు అండ్ ఆల్సో ఎ లెవెల్డ్ ఏరియా రిక్వైర్స్ లెస్ సైట్ ప్రిపరేషన్ అండ్ దస్ లెస్సర్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ లో ల్యాండ్స్ అండ్ డిప్రెషన్ అండ్ ప్రాక్సిమిటీ టు ప్లేసెస్ ఆఫ్ బ్యాడ్ ఆర్డర్ షుడ్ బి అవాయిడెడ్ అంతేకాకుండా మనం సైట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చదునుగా ఉండేటువంటి సైట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి తప్పించి ఎత్తు పల్లాలు ఉండేటువంటి సైట్ని సెలెక్ట్ చేసుకోకూడదు అలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది దానికి మనం దాన్ని చదును చేయించడానికి ఆ ఎత్తు పల్లాలన్నింటినీ కూడా చదును చేయించాలి అంటే దానికి మళ్ళీ మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందన్నమాట అందుకని సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం చదునుగా ఉండేటువంటి సైట్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు అండ్ లో ల్యాండ్స్ అండ్ డిప్రెషన్ అండ్ ప్రాక్సిమిటీ టు ప్లేసెస్ ఆఫ్ బ్యాడ్ ఆర్డర్ షుడ్ బి అవాయిడెడ్ అంతేకాకుండా ఈ స్టాగ్నెంట్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడ కూడా స్టాగ్నెంట్ వాటర్స్ కానీ పిట్స్ కానీ డిప్రెషన్స్ గుంటలు కానీ ఏవి లేకుండా చూసుకోవాలన్నమాట అలా చూసుకున్నట్టయితే వాసన వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బ్యాడ్ ఆర్డర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ సాయిల్ టైప్ సో ఫర్టైల్ సాయిల్ అనేది ఎప్పుడూ కూడా విచ్ ఇస్ పేడ్ ఫర్ కల్టివేషన్ కోసం మనం యూస్ చేస్తాము అదే ఫౌండేషన్ సాయిల్ అయితే దీనికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ డైరీ ఫార్మ్ కన్స్ట్రక్షన్కి ఫౌండేషన్ సాయిల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ షుడ్ నాట్ టూ డీహైడ్రేటెడ్ ఆర్ డెసికేటెడ్ బాగా ఎండిపోయినట్టు ఉండకూడదు అలా ఎండిపోయినటువంటి నేలని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే వర్షాకాలం ఏమవుతుందంటున్నాడు సచ్ సాయిల్ ఈజ్ ససెప్టబుల్ టు considerable swelling during rainy season and exhibits numerous cracks and fissures. So, వర్షాకాలం అటువంటి ఎండిపోయినటువంటి క్రాక్స్ ఇచ్చినటువంటి నేలలు ఎండాకాలంలో ఏమవుతాయి అంటే వర్షాకాలంలో ఉబ్బుతాయి ఎండాకాలంలో వచ్చేటప్పటికి బాగా క్రాక్స్ ఇస్తాయి అన్నమాట సో అటువంటి సాయిల్ని ఎప్పుడూ కూడా సెలెక్ట్ చేసుకోకూడదు
కాబట్టి ఫౌండేషన్ సాయిల్ అనేది ఎప్పుడూ కూడా బాగా ఎండిపోయినటువంటి సాయిల్ని సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు ద సన్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ విండ్. ఎప్పుడైనా సరే ఈ డైరీ ఫామ్ అనేది సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్తున్నాడు, అంతేకాకుండా విండ్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఏ డైరీ బిల్డింగ్ షుడ్ బి లొకేటెడ్ టు ఏ మ్యాక్సిమమ్ ఎక్స్పోజర్ టు ద సన్ ఇన్ ద నార్త్ అండ్ మినిమమ్ ఎక్స్పోజర్ టు ద సన్ ఇన్ ది సౌత్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్రివైలింగ్ స్ట్రాంగ్ విండ్ కరెంట్స్ వెదర్ హాట్ ఆర్ కోల్డ్. సో ఈ డైరీ బిల్డింగ్ అనేది ఎప్పుడూ కూడా మ్యాక్సిమమ్ నార్త్ సైడ్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అని చెప్తున్నాడు, సౌత్ సైడ్ మినిమం ఎక్స్పోజ్ అవుతే సరిపోతుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ వచ్చేటువంటి ఎక్స్ట్రీమ్ హాట్ ఆర్ కోల్డ్ వెదర్ నుంచి ప్రొటెక్ట్ చేయబడాలి అండ్ ఆల్సో స్ట్రాంగ్ విండ్స్ నుంచి కూడా వాటిని మనం డైరీ ఫామ్ని ప్రొటెక్ట్ చేయబడాలి అని చెప్తున్నాడు. బిల్డింగ్ షుడ్ బి ప్లేస్డ్ సో దట్ డైరెక్ట్ సన్ లైట్ కెన్ రీచ్ ద ప్లాట్ఫామ్స్ గట్టర్ అండ్ మ్యాంజర్స్ ఇన్ ద క్యాటిల్ షెడ్. సో బిల్డింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి అంటే మొత్తం ఆ డైరీ ఫామ్లో ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ కానివ్వండి, గట్టర్ కానివ్వండి, మ్యాంజర్స్. గట్టర్ అంటే ఏంటంటే నీటి తొట్టి అన్నమాట, మ్యాంజర్స్ అంటే ఆహారపు తొట్టి. వీటన్నిటి మీద కంపల్సరీగా సన్ రేస్కి ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉండేటువంటి క్రిమికీటకాలు అన్నీ కూడా చనిపోతాయి. సో ఎటువంటి వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజెస్ అనేవి వాటికి రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి మ్యాక్సిమం నార్త్ సైడ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలని చెప్తున్నాడు, సౌత్ సైడ్ అనేది కొంచెం ఎక్స్పోజ్ అవుతే సరిపోతుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద లాంగ్ యాక్సెస్ ఆఫ్ ద డైరీ బాన్స్ షుడ్ బి సెట్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. సో డైరీ బాన్స్ అనేవి ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉండేటట్టు చూసుకోవాలి, సో దాట్ ద మ్యాక్సిమమ్ దే విల్ బి ఎక్స్పోజ్డ్ టు ది సన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ద యాక్సెసిబిలిటీ. సో యాక్సెసిబిలిటీకి వచ్చేటప్పటికి ఈజీ యాక్సెసిబిలిటీ టు ద బిల్డింగ్స్ ఇస్ ఆల్వేస్ డిజైరబుల్. ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ క్యాటిల్ షెడ్ బై ద సైడ్ ఆఫ్ ద మెయిన్ రోడ్, ప్రిఫరబుల్లీ ఎ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 100 meters షుడ్ బి ఎయిమ్డ్. సో రోడ్కి 100 meters దూరంలో ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ రెసిడెన్షియల్ ఏరియాస్కి దగ్గరలో ఉన్నట్టయితే ఈజీగా పాలు అనేది ఈజీగా వాళ్ళకి అందచేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అట్రాక్టివ్ వెన్ ద బిల్డింగ్స్ ఓపెన్ అప్ టు ఎ సీనిక్ వ్యూ అండ్ యాడ్ టు ద గ్రాండ్యూర్ ఆఫ్ ద సీనరీ. సో ఈ డైరీ ఫామ్ అనేది ఎప్పుడు కూడా చూడడానికి ఆహ్లాదకరంగా అందంగా ఉండాలి అని చెప్తున్నాడు. Along with this, the durability of the structure is obviously an important criterion in building a dairy farm. So, ante kaakunda durability anedi kuda chaala chaala important criteria an cheptunnadu. Coming to the water supply. Abundant supply of fresh, clean and soft water should be available at a cheap rate. So, తక్కువ ధరకే మనకి ఎక్కువ ఫ్రెష్ వాటర్ అనేది, క్లీన్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ అనేది అవైలబుల్గా ఉండాలి అని చెప్తున్నాడు. తక్కువ ఖర్చుతోటే ఎక్కువ నీరు, ఎక్కువ మంచినీరు, దట్టు క్లీన్ అండ్ సాఫ్ట్ వాటర్ షుడ్ బి అవైలబుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ సరౌండింగ్ ఏరియా ఎలా ఉండాలి. ఏరియాస్ ఇన్ఫెస్టెడ్ విత్ వైల్డ్ అనిమల్స్ అండ్ డెకాయిడ్స్ షుడ్ బి అవాయిడెడ్ సో సరౌండింగ్ ఏరియా ఎప్పుడూ కూడా వైల్డ్ యానిమల్స్ తోటి ఉండకూడదు. వైల్డ్ యానిమల్స్ అంటే లైక్ వైల్డ్ యానిమల్స్ అంటే మీకు తెలుసు, డాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టైగర్స్, లయన్స్, ఇటువంటి ప్లేసెస్, అవి ఆల్ దీస్ కమ్స్ అండర్ వైల్డ్ యానిమల్స్. ఇటువంటి వైల్డ్ యానిమల్స్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. సరౌండింగ్ ఏరియాస్లో వైల్డ్ యానిమల్స్ అనేవి అస్సలు ఉండకూడదు అని చెప్తున్నాడు. డెకాయిడ్స్ దొంగలు should be avoided. Narrow gates. So, ద్వారం అనేది లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ద్వారం అనేది ఎప్పుడు కూడా నారో గేట్స్, చిన్న చిన్న ద్వారాలు ఉండాలి అని చెప్తున్నాడు. హై మ్యాంజర్ కర్బ్స్. సో ఈ హై మ్యాంజర్ కర్బ్స్ అంటే ఏంటంటేనమ్మా, లైక్ తొట్లు అంటారు, ఎత్తైనటువంటి తొట్లు అన్నమాట. అంటే ఆహారం తీసుకునేటువంటి తొట్లని హై మ్యాంజర్ కర్బ్స్ అంటారు.
హై మ్యాంజర్ క్రాబ్స్ నెక్స్ట్ అంతేకాకుండా లూజ్ హింజెస్ లూజ్ హింజెస్ అంటే బోల్ట్స్ అన్నమాట బోల్ట్స్ కానివ్వండి షార్ప్ నెయిల్స్ ప్రొట్రూడింగ్ నెయిల్స్ అంటే షార్ప్ నెయిల్స్ అంటే మేకులు కానివ్వండి లేదంటే ద స్మూత్ ఫినిష్డ్ ఫ్లోర్ ఇన్ దట్ ఏరియాస్ వేర్ ద కౌస్ మూవ్ అండ్ అదర్ సచ్ హజార్డ్స్ షుడ్ బి ఎలిమినేటెడ్ సో సరౌండింగ్ ఏరియాలో వైల్డ్ యానిమల్స్ ఉండకూడదు అలాగే దొంగలు ఉండకుండా చూసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా గేట్స్ ద్వారం అనేది ఎప్పుడు కూడా చిన్న ద్వారాలు ఉండాలి ఈ డైరీ ఫామ్కి ఎందుకని అవి బయటికి వెళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేయడానికి అన్నమాట అండ్ హై మ్యాంజర్ కప్స్ నీటి తొట్లు కానివ్వండి నెక్స్ట్ లూజ్ హింజెస్ బోల్ట్లు కానివ్వండి పాయింటెడ్ ఈ మేకులు కానివ్వండి దాన్ని ప్రొట్రూడింగ్ నెయిల్స్ అంటారు అండ్ స్మూత్ ఫినిష్డ్ ఫ్లోర్ ఎప్పుడైనా సరే ఈ కౌస్ అండ్ బఫెలోస్ ఉండేటువంటి డైరీ ఫార్మ్స్ ఎప్పుడూ కూడా స్మూత్ ఫినిష్డ్ ఫ్లోర్ అనేది ఉండకూడదు స్మూత్ ఫినిష్ ఫ్లోర్ ఉంటే ఏంటి అంటే అవి పేడ వేసినప్పుడు ఏమవుతాయంటే వాటి మీద కాలు పెడితే ఈజీగా జారిపోయి వాటికి బోన్స్ అనేవి డిస్లొకేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి స్మూత్ ఫినిష్డ్ ఏరియా అనేది లేకుండా చూసుకోవాలి సరౌండింగ్ ఏరియా నెక్స్ట్ సో ఇవన్నీ మనం ఇటువంటి మేకులు కానివ్వండి బోల్ట్స్ కానివ్వండి పాయింటెడ్ నెయిల్స్ కానివ్వండి ఇవేమీ లేకుండా చూసుకున్నట్టయితే మనం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సరౌండింగ్ ఏరియా అనేది ఎప్పుడూ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ కమింగ్ టు ద ల్యాబర్ హానెస్ట్ ఎకనామిక్ అండ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ ల్యాబర్ బి అవైలబుల్ సో దొరికేటువంటి కూలీలు ఎప్పుడూ కూడా చాలా హానెస్టీగా ఉండాలి దే షుడ్ బి వెరీ డెడికేటెడ్ టు వర్క్ సో వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉండాలన్నమాట పనికి అండ్ ఆల్సో తక్కువ తక్కువ ఖర్చుతోటే మనకి కూలీలు మనకి పనిలో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ ఈజ్ మార్కెటింగ్ సో మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఈ డైరీ బిల్డింగ్స్ షుడ్ ఓన్లీ బీ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ ద ఓనర్ కెన్ సెల్ హిస్ ప్రోడక్ట్స్ ప్రాఫిటబుల్లీ అండ్ రెగ్యులర్లీ He should be in a position to satisfy the needs of the firm within no time at a reasonable price. So, marketing వచ్చేటప్పటికి డైరీ బిల్డింగ్స్ అనేవి ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడైతే ఓనరు తన యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ని బాగా అమ్ముకోగలరో అటువంటి ప్లేసెస్లో డైరీ బిల్డింగ్స్ అనేవి ఉండాలి డైరీ బిల్డింగ్ should only be in those areas where the owner can sell his products. His products ante enti akkada milk products, paalu mariyu paala utpattulu like milk kanivandi, perugu kanivandi, neyyi kanivandi, ivanni kuda which comes under milk products. Ivanni kuda owner ekkadaithe baaga sale cheskogalugutaro, ekkada ammagalugutaro, ekkada athaniki pettubadi baaga రాబడి బాగా ఉంటుందో ఎక్కడైతే గిట్టుబాటు ధర ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్లేసెస్లోనే ఈ డైరీ బిల్డింగ్స్ అనేవి ఉండాలి హీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ద ఫార్మ్ విత్ ఇన్ నో టైమ్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్ సో రీజనబుల్ ప్రైస్కే తనకు కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా ఫార్మ్కి సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి ఎలా ఉండాలి హీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ద ఫార్మ్ ఫార్మ్కి కావాల్సినవన్నీ కూడా దగ్గరలో దొరికేటట్టు అవసరమైనప్పుడు వెంటనే ఆ ప్రోడక్ట్ ఆ ఫార్మ్కి కావాలి అంటే వెంటనే అవైలబుల్గా ఉండేటట్టు రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ కమింగ్ టు ద ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శానిటరీ మెథడ్ ఆఫ్ లైటింగ్ ఏ డైరీ సిన్స్ ఎ మోడర్న్ డైరీ ఆల్వేస్ హ్యాండిల్స్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ విచ్ ఆర్ ఆల్సో ఎకనామికల్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు హ్యావ్ అన్ యాడిక్వేట్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైరీ ఫార్మ్కి అని చెప్తున్నాడు సో ప్రజెంట్ మోడర్న్ డైరీ ఫార్మ్ నేను చూసినట్టయితే కంపల్సరీగా మోడర్న్ డైరీ ఫామ్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఎక్కువగా అక్కడ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేయడం జరుగుతుందన్నమాట కాబట్టి కంపల్సరీగా ఎప్పుడూ కూడా కరెంట్ ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ ఫెసిలిటీస్ ల్యాబర్ అండ్ ఫుడ్ సో క్యాటిల్ యార్డ్స్ షుడ్ బి సో కన్స్ట్రక్టెడ్ అండ్ సిచ్యువేటెడ్ ఇన్ రిలేషన్ టు ఫీడింగ్ స్టోరేజెస్ హే స్టాక్స్
silo and manure pits as to affect the most efficient utilization of labor. Sufficient space per cow, well arranged feeding manges and resting areas contribute not only to greater milk yield of cows and make the work of the operator easier but also minimize feed expenses. So ఈ క్యాటిల్ యార్డ్స్ చూసినట్టయితే అవి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే షుడ్ బి సో కన్స్ట్రక్ట్ సిచ్యువేటెడ్ ఇన్ రిలేషన్ టు ఫీడింగ్ స్టోరేజెస్. సో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే వాటి యొక్క ఫీడింగ్ స్టోరేజెస్ ఆహారాన్ని నిల్వ ఉంచేటువంటి ప్లేస్ని ఎండుగడ్డి, హే స్టాక్స్ అంటే ఎండుగడ్డి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెగ్యూమినేసీ ప్లాంట్స్ లైక్ చిక్కుడి ఫ్యామిలీకి చెందినటువంటి చిక్కుడు జాతికి చెందినటువంటి మొక్కలన్నీ కూడా ఎండబెట్టేసి వాటిని వాటికి ఆహారం కింద వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హే స్టాక్స్, ఎండుగడ్డి అంటారనమాట. అండ్ సీలో, SILO, సీలో మీన్స్ పిట్ టు స్టోర్ గ్రెయిన్స్, ఓకేనమ్మా. సో గ్రెయిన్స్ని, ధాన్యాలని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసేదాన్ని సీలో అంటారు. సో సీలో, మెన్యూర్ పిట్స్ అంటే ఆర్గానిక్ మెన్యూర్, సేంద్రియ పదార్థం. సో ఏంటది, కౌడంగ్, ఆవు పేడ. ఈ ఆవు పేడని నిల్వ చేస్తారన్నమాట ఈ మెన్యూర్ పిట్స్లో. సో మెన్యూర్ పిట్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఎఫెక్ట్ మెన్యూర్ పిట్స్ యాజ్ టు ఎఫెక్ట్ ద మోస్ట్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ లేబర్. సో ఈ సఫిషియంట్ స్పేస్ పర్ కౌ, వెల్ అరేంజ్డ్ ఫీడింగ్ మ్యాంజెస్. సో ఆవులకి కావాల్సినటువంటి మ్యాంజెస్, ఆహారపు తొట్లని సో చాలా జాగ్రత్తగా అరేంజ్ చేయాలి, వాటికి వీలుగా ఉండేటట్టు అరేంజ్ చేయాలి అని చెప్తున్నాడు. వాటికి సఫిషియంట్ స్పేస్ ఉండేటట్టు, ఒక్కొక్క కౌకి ఇంత స్పేస్ ఉండాలి అని ఉంటుందన్నమాట. సో అంత స్పేస్ వాటికి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా అన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే మిల్క్ ప్రొడక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో మిల్క్ ప్రొడక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఆపరేటర్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట వర్క్ అనేది. అండ్ ఆల్సో మినిమైజ్ ఫీడ్ ఎక్స్పెన్సెస్. ఇలా అన్నీ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల, తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ ఫీడ్కి అయ్యేటువంటి ఖర్చు కూడా మనం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. సో ఇంతటితోటి మనకి సైట్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ డైరీ ఫార్మ్ అనేది కంప్లీట్ అయింది. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.